हाई फ्रेंड्स, वेलकम टू लेडीज़ कॉर्नर। ఈ రోజు మనం ఎంతో రుచిగా ఉండే అల్లపావకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము। ఈ పచ్చడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి। ఈ పచ్చడి తయారు చేయడానికి ముందుగా పుల్లగా కండగా ఉన్న మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఈ రకంగా కత్తిపెడతో ఒక్కొక్క కాయని రెండు భాగాలుగా చేయాలి। ఒక్కొక్క భాగాన్ని మళ్ళీ నిలువుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి। మొత్తం ఒక మామిడికాయకి 20 ముక్కలు గాని 16 ముక్కలు గాని వస్తాయి। అన్ని ముక్కలు కట్ చేసుకున్నాక ఒక్కొక్క ముక్కలో నుంచి పై లోపల ఉన్న టెంకి లోపల ఉండే జీడి దాని మీద ఒక రేకు లాగా ఉంటుందండి। ఆ రేకు అలాంటివి తీసేసి రెడీగా పెట్టుకోవాలి। ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే మనం మామిడికాయ ముక్కలు కొలుస్తామో అదే గిన్నెతో ఉప్పు కారం అన్ని కొలవాలి। ఇప్పుడు నేను 5 గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నానండి। దీనికి 1/2 కప్పు అల్లం పొట్టు తీసి సన్నగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి। ఒక 1/2 కప్పు ఎల్లుల్లిపాయలు రెబ్బలు ఒలిచేసి ఇది కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు 1/2 కప్పు ఉప్పు అండి। 5 గిన్నెలకి 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది। సుమారుగా ఒక 1/2 కిలో కంటే తక్కువగానే పడుతుందండి పప్పు నూని। పప్పు నూని వేసుకోవచ్చు లేకపోతే పల్లి నూనె అయినా వేసుకోవచ్చు। మనం అల్లం ఎల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ వేసేసి 1.5 స్పూను ఆవ పిండి వేయాలి। తర్వాత 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను మెంతి పిండి, 1/2 కప్పు కారం। మన కొలతలన్నీ కాయకుండే పుల్లదనాన్ని బట్టి ఉంటుందండి। కొంచెం ఎక్కువ తక్కువ అవుతే మనం అడ్జస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలపాలి। మనకి నూనె ఏమైనా తగ్గినట్టు ఉంటే కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి। మళ్ళీ ఒకసారి కలిపి సీసాలో పెట్టి 2 రోజుల నుంచి 3వ రోజు మళ్ళీ తీసి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి। బాగా ఊరిన తర్వాత రంగు చక్కగా వచ్చి పులుపు అది సరిపోతుంది। ఈ పచ్చడి సంవత్సరం దాకా నిలవ ఉంటుందండి। వేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీ జొన్న రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీరు కూడా ట్రై చేసి చూడండి। మీకు తాలింపు కావాలనుకుంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చండి। థ్యాంక్ యూ।